వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో ఆవిడ క్యారెక్టర్ చిన్నదే కానీ ఆవిడ చెప్పిన డైలాగ్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. 2 నిమిషాలు టైం ఇవ్వు బాబా, ముస్తాబ్ చేసి తీసుకొస్తా అంటూ ఈ డైలాగ్ చెప్పడంతో ఆవిడ ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆవిడ ఎవరో కాదు, పూజా విశ్వేశ్వర్. ఆవిడ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఇప్పుడు ఆవిడ సినీ కెరీర్ ఎలా సాగుతుంది అంటే తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు, అండ్ కంగ్రాచులేషన్స్, మంచి సినిమాలు చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అసలు సలార్ ఆఫర్ మీకు ఎలా వచ్చిందండి? బేసికలీ మనం లైక్ ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాం కదా, ప్రతి ప్రాజెక్ట్కి ఆడిషన్స్ అనేది కామన్ కదా. సో అలానే ఎవ్రీ ఒక 5 to 6 ప్రాజెక్ట్స్కి నేను ఆడిషన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. అండ్ ఆఫ్ ది లాస్ట్ ప్రాజెక్ట్ ఇది అదే, అదొక్కదానికి ఇంటర్వ్యూ ఆడిషన్కి వెళ్ళడానికి వెళ్ళా. సో నే అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు మీరు, మార్నింగ్ నుంచి కాకుండా ఇప్పుడు అవుతుంది మేడం, మనకి ఎనర్జీ ఉంటుందో పోతుందో అని. బేసిక్గా అది లాస్ట్ సెక్షన్ ఆ ఒక ఆడిషన్ అనేది. ఓకే, ఆల్మోస్ట్ మీరు అన్నట్టే నాకు ఆ టైంకి ఫుల్ ఎనర్జీ, ఇంకా డౌన్ అయిపోతున్న ఆ మూమెంట్కి, ఓకే ఎలాగో వచ్చింది ఆడిషన్కి కదా, కంప్లీట్ చేసుకొని వెళ్ళిపి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు రూమ్లో అని లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్కి వెళ్ళి ఆడిషన్ చేయడం కదా, నేను నా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో నేను ఏమనుకున్నానంటే బ్లా బ్లా బ్లా, మొన్న ఇంతవరకు చేసిన అన్నీ బాగా చేశాను, ఇదేంటి ఉన్నది పోయినట్టుంది, చూద్దాంలే. అంటే ఆడిషన్ సరిగ్గా చేయలేదు, నేను అలా అనుకున్నా, ఆడిషన్ సరిగ్గా చేయలేదేమో, నా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేదేమో అని అనుకుని వెళ్ళిపోయా. అంటే ఏం లేదు, స్టార్టింగే అని అంటే అలా ఇలా ఇలా అలా చేస్తాం కదా, దీంట్లో అలా ఏం లేదు, ఇలా ఇలా అన్నట్లు అనిపించింది నాకు. సో ఓకేలే, వచ్చేలా మనకైతే డ్యామ్ ష్యూర్ 100% వచ్చే ఛాన్సే లేదు, చాలా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి. కొన్నిసార్లు మనం ఏదైతే హోప్ పెట్టుకోమో అదే నిజంగా మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది. ఎస్ కదా. సో అలాగా 2 మంత్స్ తర్వాత నాకు కాల్ వచ్చేటప్పటికి నేను షాక్ అయ్యా, ఓ మై గాడ్ ఇది నిజమా అని ఇలా గిల్లుకున్నా కూడా. గిల్లుకున్నప్పుడు లావు నిజమే అంటే ప్రభాస్ సినిమా నుంచి ఇలా కాల్ చేస్తున్నప్పుడు సలార్కి రావాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు నేను ర్యాంక్ అనుకొని ఎవరు ఏడిపిస్తున్నారా అన్నట్లు మాట్లాడాను నేను. మరి నిజంగా మేము సలార్ టీం నుంచే మాట్లాడుతున్నాం అండి అనగానే షాక్ అయ్యాను నిజంగా. ఓకే ఓకే, డేట్స్ ఏంటి అంటే అప్పుడు డేట్స్ చెప్పారు వాళ్ళు. ముందు వెళ్ళి సెట్లో కూర్చున్నాక కదా మనకి వచ్చిందో లేదో, మనం చేస్తుందో కాదా అని తెలుస్తుంది అని చెప్పి మేకప్ వేసుకొని ప్రశాంత్ నీల్ సార్ని చూసాము, హీరోని చూస్తున్నాం అని స్టిల్ నేను నమ్మలా. అది మనకి వర్క్ మన మీద రాసి పెట్టిందో లేదో తెలియదు కదా, పక్క మనం చేస్తాం లేదో తెలియదు. సో వన్స్ మా దీని మీద సీన్ అయిన తర్వాత ఓకే మనం సలార్ చేస్తున్నాం అన్నట్లు నాకు అప్పుడు అనిపించింది. ఫస్ట్ సీన్ ఏంటండి సలార్ సెట్లో? లైక్ మేము కారులోని వెళ్తాము, మా వస్తుంది కదా మా వెయిట్ రాగానే మీ ఇద్దరు అమ్మాయిలను దిగి అంబ్రిల్లా ఇలా ఓపెన్ చేసుకొని నోట్లో సంథింగ్, నాకు పాన్ ఉంటుంది మరి తనకేముందో నాకు ఐడియా లేదు. సో నేను పాన్ చూయింగ్ చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ నాది ఒక ర్యాంప్ వాక్ ఉంటుంది అలా. ఓకే, ప్రశాంత్ నీల్ గారిని కలిసిన తర్వాత ఫస్ట్ ఆయన ఏం చెప్పారు మీకు, ఏం మాట్లాడారు? ఫస్ట్ మేము వెళ్ళేది నార్మల్ క్యాజువల్ వేర్లో వెళ్తాం కదా, మమ్మల్ని ఇలా ఏం చేస్తారంటే మేడం డైరెక్టర్ సార్ దగ్గరికి ఒకసారి విత్ లుక్ వెళ్ళాలి అని అనగానే యా ఓకే అని చెప్పి మమ్మల్ని లుక్ చేసి ఇంట్రడ్యూస్ చేయడానికి డైరెక్టర్ సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సార్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ చూసి ఓకే పర్ఫెక్ట్ అనుకున్నట్లు ఉన్నారు వీళ్ళు, రెడీ అయిపోండి, ఇదే మీ లుక్, ఇంకా నో చేంజెస్ ఏం లేదు, కొంచెం పెద్ద ఇంకా పెద్ద బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. అన్నప్పుడు ఆయన అన్నప్పుడు నేను ఒక్క క్వశ్చన్స్కి వేసా, బేసికలీ డైరెక్టర్స్తో ఇలా మాట్లాడచ్చు ఆడకూడదు నాకైతే తెలీదు, చాలా మంది భయపడే ఎగ్జాక్ట్లీ మాట్లాడచ్చు మాట్లాడుకో తెలీదు, కానీ నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది ఏంటి అంటే నాకు అడగచ్చా అడగకూడదా, చెప్పచ్చా చెప్పకూడదా, తినచ్చా తినకూడదా ఇలాంటివి నేను థింక్ చేయను, ఇక్కడ ఏది అనిపిస్తే డైరెక్ట్ అయిపోతా. అంటే అడగాలి అనిపించిందంటే అడిగాలి, తినాలి అనిపించిందంటే తినేయాలి, సోల్ ఏం మన హార్ట్ ఏం చెప్తుందో అది చేసేయాలి. సో ఈ ఒక దీంట్లో ఉండేదాన్ని నేను. సో నాకేమనిపించిందంటే అడిగేద్దాం సార్, చూస్తే మీరు కొంచెం బోల్డ్ లుక్ అనిపిస్తుంది, లైక్ ఇందులో సీన్స్ ఎలాంటివి ఉంటాయి సార్, నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే నేను చేయలేను సార్ అని చెప్పి అన్నా. ప్రశాంత్ నీల్ గారికి చేయలేని చెప్పేసి చెప్పేసా.
సో అప్పుడు ఆ సార్ ఏమన్నారు అంటే, అమ్మా మీరు అసలు దీని గురించి ఆలోచించవసరం లేదు, 100% మీకు ఇది నేమ్ తీసుకొచ్చిన క్యారెక్టరే తప్ప అంత ఇదైతే ఏం లేదు, మీరు హ్యాపీగా ఆలోచించకుండా వర్క్ చేయొచ్చు అన్నారు. సో వన్స్ సారే అంత ఫుల్ ఫ్లెడ్జర్గా మనకి ఒక వర్డ్ చెప్పినప్పుడు మన ముందు, ఓకే నేను ఇంకా మనకి మాట ఇచ్చారు కదా, ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ స్టెప్ అయితే ఉండదు, ప్రొసీడ్ అయిపోదాం అని చెప్పి మేము చేసాం అన్నమాట. ఓకే, ఫైనల్గా సార్ ఇచ్చిన ఒక మాట అనేది మీకు పేరు తీసుకొచ్చి పెడుతుంది తప్ప మీకు ఎలాంటిది జరగదు అన్నారు చూడండి. నిజంగా అది నిజమైంది. ఇప్పుడు సలార్ ఎవరు చూసినా సలార్ పూజాని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సార్ ఫ్రమ్ స్టార్టింగ్ లెటర్ పి, దిస్ ఇస్ పూజ ఫ్రమ్ స్టార్టింగ్ లెటర్ పి, ఇలా కనెక్ట్ అయ్యారు. ఆల్వేస్ పాజిటివే అవుతుంది తప్ప అదే నెగిటివ్ అవదు. ఆయన ఏమన్నారు, మీకు మంచి జరుగుతుంది తప్ప, దీనివల్ల మీకు ఇదే వస్తుంది తప్ప బ్యాడ్ అయితే అవదు అండి, హ్యాపీగా వర్క్ చేయొచ్చు అని అన్నారు. అదే పాజిటివ్ అయిపోయింది ఫైనలీ. కానీ సలార్ ఒక సినిమాతోనే మీకు ఇంత పేరు వచ్చింది, అంతకుముందు ఏ సినిమాస్ చేశారు మీరు ఏంటి అసలు? అంతకుముందు ఫస్ట్ అంటే ఇలాగ బడా స్క్రీన్ మీద వర్క్ చేసిన ప్రాజెక్ట్ అయితే మహాసముద్రం. మహాసముద్రం, యా మహాసముద్రం విత్ సిద్ధార్థ. ఓకే, సో వర్క్ చేశాను నేను ఒక క్యారెక్టర్. ఆఫ్టర్ దట్ హిట్ టూ, హిట్ టూ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ప్లే చేశాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్, యా. కానీ మీరు గాడ్ ఫాదర్ లో బేసికలీ గాడ్ ఫాదర్ లో మా సీన్స్ ఎడిట్ చేశారు, జస్ట్ ఏదో పక్కన బొమ్మలా కనిపించాను తప్ప మా డైలాగ్ అనేది బయటకు రాలేదు. మేబీ ఒకవేళ నాకు ఇచ్చిన డైలాగ్ అనేది వచ్చి ఉండుంటే, త్రిబుల్ అయి ఉండుంటే నేను అప్పటితోనే పబ్లిక్ అయిపోయేదాన్ని. ఆ డైలాగ్ ఏంటో మా కోసం చెప్పచ్చు కదా. ఆహా, ఇప్పుడు అందులోని గాడ్ ఫాదర్లో సార్ పేరేంటి? చిరంజీవి గారి పేరు. చిరంజీవి గారికి పర్టికులర్గా ఒక నేమ్ ఉంది కదా గాడ్ ఫాదర్. హా, గాడ్ ఫాదర్లో క్యారెక్టర్కి ఒక నేమ్ ఉంది ఆయనకి. ఓకే, గాడ్ ఫాదర్ కాదు, సంథింగ్ సుబ్బు సంథింగ్ ఏదో ఉంది. ఓకే, సంథింగ్ వర్డ్ అయితే ఉంది కదా, వాడిని ఉరి తీయాలి, పంపించాలి, జైలుకి పంపించాలి ఆడవాళ్ళతో ఇలా సంథింగ్ చాలా. ఆయన డిఫేమ్ చేయడానికి ఒక సీన్ క్రియేట్ చేస్తారు ఆ సీన్లను. ఎస్, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ దీంట్లో. ఓకే, ఇచ్చి పడేసినట్లు నేను ఒక 3-4 డైలాగ్స్ అనేవి చేసాం. ఓకే, కానీ ఫైనలీ ఏమైంది అంటే ఒక చిన్న డైలాగ్తోని వేరే వాళ్ళు కూడా ఇంకొక డైలాగ్ చెప్పారు, అది సెట్ చేశారు తప్ప మాదంతా ఎడిట్ చేసేయడం జరిగింది. ఓకే, సో అలా గాడ్ ఫాదర్ ఆఫ్టర్ దట్ ఉగ్రం. ఉగ్రం విత్ అల్లర్ నరేష్. ఓకే, అండ్ ఐ డిడ్ వన్ ఆఫ్ ది ముస్లిం లేడీ డాన్ క్యారెక్టర్. ఓకే, లైక్ చాలా బాగుంటుంది. నాకైతే నాకు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అనేవి చాలా ఇష్టం. అల్లర్ నరేష్ డిఫరెంట్గా ప్రజెంట్ చేసిన సినిమానే ఉగ్రం కదా. యా, సో ఉగ్రంలో కూడా నా లుక్ కూడా చాలా డిఫరెంట్, ఎగ్దమ్ ముస్లిం లుక్ అంటే డిఫరెంట్గా ఉన్నట్టే కదా. సో అందులో కూడా డాన్, లేడీ డాన్ చాలా హ్యాపీ అనిపించింది ఆ రోల్, చాలా బాగుంది అనమాట. అల్లా కసం అమ్ నహి కియా సాబ్, లైక్ ఇలా ఉంటుంది అనమాట నా డైలాగ్. సో అది బాగుంది ఉగ్రం. ఆఫ్టర్ దట్ ఉగ్రం తర్వాత సలార్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ దానికనే సలార్ లుక్ చూసిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు నాకు ఛాన్స్ వచ్చింది, కానీ ముందే రిలీజ్ అయిపోయింది. అవును, టైగర్ నాగేశ్వరరావు ముందు రిలీజ్, ఆఫ్టర్ దట్ సలార్ రిలీజ్ అయింది. అన్ని ఇంటెన్స్ ఉన్న సినిమాలు కొంచెం హిట్ అయ్యే పెద్ద పెద్ద వాళ్ళు స్టార్స్ ఉన్న సినిమాలే చేశారు, కానీ ఆ సినిమాలతో రాని పేరు సలార్తోనే ఎందుకు వచ్చింది? ప్రశాంత్ నీల్ సార్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఓకే, అదే కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను అయితే. ఓకే, సో ఆయన కూడా ఫైనల్గా ఒక మాట అన్నారండి, ఐ మీన్ మీరందరూ అది నోట్ చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ సెడ్ దట్ నేను నా మూవీలో ఖచ్చితంగా చిన్న ప్లేస్మెంట్ అయితే పక్కా ఇస్తా. అది ఎలాంటి వాళ్ళకంటే అప్పటి నుంచి చిన్న బాగా కష్టపడి ఒక పొజిషన్కి వద్దాం ఎంతో ఎంతో ఇదైన వాళ్ళకి ఒక్క చిన్న ప్లేస్మెంట్ అనేది నేను ఇవ్వగలుగుతా, అది వాళ్ళని ఒక పొజిషన్కి తీసుకుని వెళ్తుంది, అక్కడ నుంచి వాళ్ళు టర్న్ అవ్వాలి అని చెప్పేసి ఆ ఛాన్స్ అయితే నేను పక్కా ఇస్తాను అని ఆయన అన్నారు కదా, అది ఆయన చేశారు, ఫుల్ఫిల్ చేశారు, అది మాకు ఈ రకంగా యూజ్ అయింది. అందులో డైలాగ్ ఒకసారి చెప్తారా? సలార్లో షూర్ 2 నిమిషాలు ఇవ్వు బాబా, తొరసాని ఇలా తయారు చేస్తా, లైక్ అదే 2 నిమిషాల డైలాగ్తో. అంతే, 2 రాష్ట్రాల్లో బేసికలీ మీరు ఇప్పుడు ఇలా అంటున్నారా,
ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత 2 నిమిషాలు ఇస్తారా మేడం స్టోరీ చెప్తా, 2 నిమిషాల్లో ఈపీఏ రెడీ అవుతుంది, మీరు మనిషినే రెడీ చేసేస్తారా, లైక్ ఇలా చాలా ఫెల్ట్ వెరీ. 2 నిమిషాలు అంటే ఇప్పటి వరకు మ్యాగీ తయారు చేసేది అనుకున్నాం, ఇప్పుడు అమ్మాయి తయారు చేసేదని కూడా. ఎగ్జాక్ట్లీ అదే, కానీ పాసిబుల్ అవ్వదు కదండి 2 నిమిషాల్లో. ఇప్పుడు నేను 2 నిమిషాల్లోనే చీర కట్టుకొని వచ్చానండి, అంటే మీరు అయిపోతుంది కదా, అందుకోసమే 6 రోజులు ఇచ్చినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ అదే. ఇంకా మార్కెట్ మహాలక్ష్మి రేపు రాబోతుంది ఓటీటీలో, ఆ సినిమాలో కూడా మీకు లెంతి క్యారెక్టర్ ఉంది, కొంచెం ఆ అవకాశం ఎలా వచ్చింది ఏంటి? బేసికలీ నేను సెల్లార్ ప్రాజెక్ట్లోనే బిజీ ఉన్నాను, అంటే 3rd schedule ఆర్ 2nd schedule ఉన్నా. కరెక్ట్గా వీళ్ళ నుంచి కాల్ వచ్చింది, సమ్ కోఆర్డినేటర్ త్రూ వచ్చింది, మేడం ఇలా ఉంది అంట మీరు చేస్తారా అంటే ఓకే, ముందు అంటే మేడం ఒకసారి ఆడిషన్కి పిలుస్తున్నారు వెళ్తారని అడిగారు, కలుస్తాన వెళ్ళి డైరెక్టర్ని కలవగానే ఆయన నన్ను చూసి, మేడం లైక్ మాకు కావాల్సిన క్యారెక్టర్ ఏంటి అంటే ఎకదమ్ బోల్డ్ ఉంటుంది, కంప్లీట్గా ఒక మాసీ ఓరియంటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక పేరు అయితే చెప్తాను, నేను బయటకైతే లీక్ చేయట్లేదు, ఆయన చెప్పారనమాట ఆవిడలాగా మాకు క్యారెక్టర్ కావాలి, ఇంచుమించు ఆవిడని రీప్లేస్ చేసేటట్లు ఉండాలి మీరు అని అనగానే, నో సారీ అండి నేనైతే చేయలేను, వై బికాజ్ నేను పెద్ద 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 ప్రాజెక్ట్స్ చేస్తున్నా, ఈ ఒక్క ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ క్యారెక్టర్ వల్ల నా ఇప్పటి వరకు నేను అలా అలా ఒక ప్లేస్మెంట్ కోసం చేస్తున్నాను కదా, అదంతా ఒకేసారి పడిపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు అండి, నేను అలాగా హోప్ లేకుండా వర్క్ చేయలేను అని అంటే, ఏం చేయలేరు అని అడిగారు. నేను ఎక్స్పోజ్ అయితే చేయనండి, అలా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా చేయకుండా ఎలా అవుతుంది, అలా అయితే మీరు ఇంట్లో కూర్చోవచ్చు కదా ఇలా ఎలా అనొచ్చేమో, కానీ నేను ఒక 30% చేస్తా, 100% అయితే నేను చేయలేనండి, ఒక 30% అంటే లిటిల్ బిట్ ఎక్స్పోజ్ అనేది చేయగలుగుతా, కానీ అంతకు మించి అయితే క్యారెక్టర్ డిజైనింగ్లో అంటే ఇప్పుడు ఏం లేదండి, రంగస్థలంలోనే రంగం మొత్తం ఉంది అనుకుందాం అనేది, అందులో ఆ డ్రెస్సింగ్ సీన్స్ మీకు తెలుసు కదా విలేజర్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు బట్టలు ఉతుకుతూ ఉన్నారంటే చెంగు అనేది పడిపోవచ్చు, అఫ్ కోర్స్ పడిపోవచ్చు ఉతుకుతున్న దీంట్లో, మళ్ళీ ఇలా చేసుకుని ఉతుకుతాం, అది క్యారెక్టర్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఒక నేచర్, అది విలేజర్స్ నేచర్ అది, సో వాళ్ళ తీరి దిబ్బ అలానే ఉంటుంది, దాన్ని మనం ప్రొసీడ్ చేయాలి తప్ప ఓ పక్కన మొత్తం అన్ని ఇలా కట్టుకుని ఇలా చేసుకుని ఆ టైప్ నాకు షో చేయడం ఇష్టం లేదు, సో ఆ టైప్ ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. క్యారెక్టర్ వైజ్ ఇప్పుడు ట్రైబల్ లుక్ ఉంది, బ్లౌజ్ లేకుండా ట్రైబల్ లుక్ చేయాల్సి వస్తుంది, అలాగని ఎక్కడ ఎక్స్పోజ్మెంట్ చేసాం, బ్లౌజ్ లేనట్టే మీకు షో అయితే అయింది, బ్లౌజ్ లేనట్టే మీకు షో అయితే అయింది, కానీ మా రెస్పాన్స్ మాకు ఉండాల్సిన సేఫ్ సైడ్స్ మాకు ఉంటాయి మామూలుగానే అనిపించింది అంతే కదా, అది సో మేము అలా చేసాం, అలాగా నేను క్రియేట్ చేసుకున్నానే తప్ప ఏది కూడా మిస్యూజ్ చేసుకోలేదు, అట్ ద సేమ్ టైం లూజ్ చేసుకోలేదు. అంటే అందులో డబ్బుల్ని కౌంట్ చేసేది కొంచెం మీ మేనరిజం ఒకటి, అంటే అది మేనరిజం మీరు యాడ్ చేసిందా డైరెక్టర్ చెప్పిందా? ఓ అండి దట్ ఈస్ గ్రేట్ గోస్ టు డైరెక్టర్ సార్ ముఖేష్ గారు. ఓకే, బేసిక్గా నాకు ముఖేష్ సార్లో నచ్చింది ఏంటి అంటే ఆయన ముందు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారో నాకైతే తెలియదు, కానీ పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్కి ఆయన పాపం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు, లైక్ ఏం లేదు ఒక్కొక్కరికి నేమ్స్ పెట్టారు కదా అవి నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి, లైక్ ఒక ఫ్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి, జాలార్ జోసఫ్, జేజే, కసక్ కస్తూరి, కేకే, అండ్ మార్కెట్ మహాలక్ష్మి, ఎంఎం, కోటర్ కృష్ణ, కేకే, లైక్ ఆ ఒక ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు, అసలు యునిక్ ప్లేస్మెంట్ కదా సంబడి, ఒక్కొక్కరికి ఒక యునిక్ ప్లేసెస్ కదా అవి, చాలా హ్యాపీ అనిపించింది, అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందో అలా డిజైన్ చేయడం, హ్యాట్స్ ఆఫ్. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు నేను చాలామంది మేనరిజమ్స్ చూసాను, కానీ లైక్ లేడీ మేనరిజమ్స్ ఇప్పటి వరకు నేను చూడలేదు, అలాంటిది ఆయన క్రియేట్ చేసిన మేనరిజం వావ్. బట్ అలాంటి మేనరిజం అమ్మాయిలకి కొంచెం చేయాలంటే గట్స్ ఉండాలి అండి, డేర్ అండ్ గట్స్ ఉండాలి, నాకుంది అనిపించింది నేను చేస్తాను. ఆ క్యారెక్టర్ కసక్ కస్తూరి క్యారెక్టర్ అయితే మీకు ఓవరాల్గా నచ్చింది కదా? యా, బికాస్ దట్ ఈస్ నాట్ మై రియాలిటీ, ఇట్స్ లైక్ క్యారెక్టర్ అండ్ యాక్షన్కి సంబంధించిందే తప్ప అది రియాలిటీ కాదు, కాబట్టి ఐ డిడ్ ఇట్ యాజ్ ఎ యాక్టర్గా, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% నిరూపించుకోవాలి అంటే ఐ డూ
చేయాలి కదా నేను చేస్తాను అని నేను అనుకుంటున్నాను. సినిమా చూసాం మేము, చాలా బాగుంది. కాకపోతే అది రియల్ లొకేషన్ లో నిజమైన మార్కెట్ లో షూట్ చేశారు అని అన్నారు. అక్కడ మార్కెట్ అన్నప్పుడు అంత క్రౌడ్ ఉంటది కదా, మరి అలాంటి చోట ఆ క్యారెక్టర్ మీకు ప్లే చేయడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? స్టార్టింగ్ ఒక 2-3 డేస్ ఎలా అనిపించింది అంటే లిటరలీ నాకు ఒంటి మీద బట్టలే లేవు అన్న ఫీల్ అనిపించేది. వై? బికాస్ ఫ్యూ పీపుల్, సో మెనీ పీపుల్. ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్స్ అనుకోండి, దే నో, వాళ్ళకి ఆల్రెడీ మైండ్ ఉంటుంది దిస్ ఇస్ యాక్టింగ్ అన్న థాట్ ఉంటుంది, వర్క్ అన్న దీంట్లోనే అందరూ తిరుగుతూ ఉంటారు. కానీ అలా అది కాదు, దే ఆర్ రియల్ పీపుల్. వాళ్ళ వే ఆఫ్ వాచింగ్ కానీ లేకపోతే థింకింగ్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, యాక్టర్స్ మనం వర్క్లో ఉన్నామనుకోండి, సపోజ్ మీ ఐస్ ఎలా వచ్చింది అనుకోండి, మళ్ళీ లేకపోతారు. కానీ వాళ్ళు అలా కాదు కదా, ఇలా వెళ్తూ ఉంటే చాలా అన్ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉన్నప్పటికీ కూడా నేను ఎలా తీసుకున్నానంటే, నాకు ఎవరో లైక్ ఎవరు చెప్పారనేది గుర్తులేదు, కానీ ఒక హింట్ అయితే నాకు చెప్పారు అనమాట, పెద్ద యాక్టర్సే మా దీంట్లో వాళ్ళే. ఏమని చెప్పారంటే, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వీళ్ళున్నారు అనేది మైండ్లో పెట్టుకోకండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు, అది మాత్రమే మైండ్లో పెట్టుకొని ఎక్కడికో రీచ్ అవుతుంది అన్నారు. సో అప్పుడు నేను కొంచెం చాలా అంటే చాలా ఇలా నా అసిస్టెంట్ కూడా ఉన్నాడు, ఆల్మోస్ట్ వచ్చి సర్దడం నాకు చేయడం, చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్న టైంలో, నో ఇవన్నీ కాదు, ముందు మనం ఎలా అంటే ఓన్లీ వర్క్, దాని మీదే కాన్సన్ట్రేట్ చేద్దామని మైండ్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెట్ చేసేసుకొని, ఇంకా నాకు ఎవరు కనిపించట్లే. ఎవరు కనిపిస్తున్నారు అంటే కెమెరా నేను అంతే. అంటే మీరు డబ్బులు కౌంట్ చేస్తారు కదా అందులో? ఓకే, మా వాళ్ళు కూడా అంటే మీరు నిజంగా కరెక్ట్గా చెప్పలేదని ఒకసారి టెస్ట్ చేయాలనుకుంటున్నారు మా వాళ్ళు. మీకు డబ్బులు ఇస్తారంట, ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసి చెప్పగలరా, మీకు అభ్యంతరం లేకపోతే? బట్ చెప్తాను, కానీ నాకు మీరు కూడా హెల్ప్ చేయాలి. ఏం లేదు, సీన్ మీరు క్రియేట్ చేయాలి. ఏంటంటే ఆ రూము, అదే ఆ షాపు ఇప్పించారు అదే అని మీరు అడగండి. ఓకే, షాప్ ఇప్పించవచ్చు కదా, ఇయ్యచ్చు కదా అని సంథింగ్ ఇప్పించవచ్చు కదా అంటే, నువ్వు క్వార్టర్ ఇస్తే చేస్తావు, నేను డబ్బులు ఇస్తే చేస్తా అన్నట్లు ఉంటుంది. అప్పుడు మీరు డబ్బులు ఇస్తే ఐ విల్ డూ దాట్. సరే, ఓకే, చేయని ఎప్పుడు చేస్తా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు పైసా తీసుకోండి. ఓకే, అదే ఆ పక్కన షాప్ మాకు ఇప్పించవచ్చు కదా. నువ్వు క్వార్టర్ ఇస్తే చేస్తావు, నాకు డబ్బులు ఇస్తే చేస్తా. డబ్బులు అయితే రెడీగా ఉన్నా, తీసుకోండి. అది నేను లెక్క పెట్టలేదు. 10,000 పిడుసుకో పిడుసుకో, లైక్ దిస్ ఇలా ఉంటుంది అనమాట. సూపర్. సో అట్ ద సేమ్ టైమ్ ఇదే ఇంకొక డైలాగ్ కూడా చేస్తాను, ఇఫ్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు. ఓకే, ఒంట్లో వేడి బాగా ఎక్కువైపోయిందిరా, ఇది కొబ్బరి బొండంతో తగ్గే వేడిలా కనిపించట్లేదా? డబ్బులు కదా. ఒంటిలో ఎంత వేడి ఉంటే ఏం లాభం, 2,000 తక్కువ అయినాయి. లేదు, 1,500 తక్కువ. లైక్ దాట్ అనమాట. అంతే డైలాగ్. సూపర్, థ్యాంక్ యూ స్పోర్టివ్గా తీసుకున్నందుకు. సో బేసిక్లీ ఐమ్ డూయింగ్ జస్ట్ క్యారెక్టర్ అండి. మార్కెట్ మహాలక్ష్మిలో పార్వతీచం హీరో అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు సలార్లో ప్రభాస్ గారు సినిమాలో యాక్ట్ చేశారు, అంత పెద్ద సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత చిన్న హీరో సినిమాలో యాక్ట్ చేయాలి అన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు? బేసికలీ ఐ మీన్ నా థింకింగ్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నేను చెప్పలేను, కానీ నేను పుట్టింది యాక్టింగ్ కోసం అండి. సో అది సీరియల్ అయినా మూవీ అయినా యాడ్ చిన్న ఏమంటారు సినిమాలన్నా పెద్ద సినిమాలనే అన్న ఆలోచన నాకు లేకుండా క్యారెక్టర్ ఉంది, యాక్టింగ్ చేసుకొని వచ్చేస్తే చాలు ఆ థాటే తప్ప, ఇది పెద్దదే వద్దు, ఇది చిన్నదే వద్దు అన్నట్లు ఆలోచనలు అయితే నాకేం లేవు అసలు. సో క్యారెక్టర్ ఉంది అన్నారు అంటే అది చాలా ఒక మనకి ఒక ఎనర్జీ కదా, మా అది దానికి కూడా మనం సూటబుల్ అయ్యాము అంటే అది ఇంకా ఇంకా ప్లస్ అయినట్టే కదా మనకి. సో అలాంటి క్యారెక్టర్ నాకు వచ్చింది అన్నప్పుడు, బేసిక్గా ఈ క్యారెక్టర్ నాకన్నా ముందు సంబడికి కొంతమందికి ప్రిఫర్ చేశారు, వాళ్ళందరూ
ఓకే చేయలేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి మేనరిజం అనేది నచ్చలేదు, చేసే గట్స్ ఉందో లేదో మరి నాకైతే తెలీదు, వాళ్ళకైతే నచ్చలేదు, వాళ్ళు చేయనన్నారు. మనం ఛాలెంజింగ్ గా తీసుకున్నప్పుడు yes, బట్ నేనేంటి అంటే జస్ట్ ఐమ్ డూయింగ్ యాక్టింగ్, దట్ ఈస్ నాట్ మై రియాలిటీ. సో నేనన్నాను సార్ ఓకే సార్, ఏముంది ఇలా అయినా చేసేస్తాను అనేటప్పటికి డైరెక్టర్ సార్ ఫెల్ట్ వెరీ, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నువ్వు డెడికేషన్ అమ్మాయికి చాలా బాగుంది, విల్ డూ హ్యాపీలీ ప్రొసీడ్, వి విల్ గో అని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆ టైంలో పార్వతీశం అనగానే ఇప్పుడు పార్వతీశం గారికి కూడా ఒక స్పెషల్ యూనిక్ ప్లేస్మెంట్ అనేది కూడా ఆయన క్రియేట్ చేసుకోగలిగారు కదా, పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ నుంచి చేసుకోగలిగారు. అంటే ఆయన ప్రాజెక్ట్లో మనం వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే మాక్స్ రీచ్ అవ్వచ్చు అన్న ఫీల్తో నేను వర్క్ చేశాను. కానీ ఐఎమ్ కంప్లీట్లీ చూజింగ్ పర్సన్. ఇప్పుడు నాకు ఒక 11 ప్రాజెక్ట్స్ వచ్చాయి యాజ్ ఏ అలాంటి క్యారెక్టర్ అంటే ఉంచుకున్న అమ్మాయిగా. ఓకే, సో నేను 11 ప్రాజెక్ట్స్ కూడా రిజెక్ట్ చేశాను. 11 ప్రాజెక్ట్స్ అలాంటివి వచ్చాయి? ఎస్. ఓకే, సో నేను రిజెక్ట్ చేసేసాను. చాలామంది అంటారు ఏంటి మీకు పిచ్చ క్యారెక్టర్లు వచ్చినప్పుడు వదులుకోవడం ఎందుకు అంటే, ఐ డిడ్ ఆల్రెడీ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి చేసేసా ఇనఫ్. ఐ వాంట్ టు డూ సంథింగ్, నాకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మనం విలనిజం చూపించేనే చేసాం, ఒక 3-5 ప్రాజెక్ట్స్ వరకు చేసాం. ఇన్నోసెన్స్ మీరు అన్నారు, సో ఏంటి అది సుందరం మాస్టర్, ఇట్స్ ఎ కంప్లీట్లీ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ద సేమ్ టైం డర్టీ ఫెలో. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. డర్టీ ఫెలో వర్క్ చేసినప్పుడు అయితే లిటరలీ నేను ఎంత హ్యాపీ అయిపోయానంటే ఒక అచీవ్మెంట్, నాకు ఒక రీచ్ అయ్యాను ఒక పొజిషన్కి అనిపించింది క్యారెక్టర్. బేసిక్గా ఇది ఎవరికి తెలియదు, మూవీ రిలీజ్ అయిందా అవ్వలేదా ఎవరితో చేసామనేది కూడా తెలియచ్చు తెలియకపోవచ్చు అందరికి. కానీ లైక్ ఒక మదర్ క్యారెక్టర్ అన్నారు, సో బేసిక్గా నేను మదర్ అన్న వర్డ్కి అడిక్ట్ అయిపోతానండి, ఎలా కనెక్ట్ అయిపోతా ఎందుకో తెలియదు నాకు. అంటే లవర్స్ అందరూ లవ్ చూపిస్తారో లేదో తెలియదు, కానీ మదర్ అన్న వర్డ్ మాత్రం అందరికీ లవ్ చూపించే సత్తా మాత్రం మదర్కే ఉంది. సో నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది మదర్ అనగానే, ఇంకా నేను ఇంకేం పట్టించుకోలా, డైరెక్ట్ వెళ్ళిపోయాను చేసేద్దాం అనేసి. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా కొడుకు, నేను, నా హస్బెండ్ మంచిగా ఉంటున్న మూమెంట్లో విలన్ వచ్చి నా కళ్ళ ముందే నా హస్బెండ్ని చంపేసి నన్నేమో యూటిలైజ్ చేసుకుంటాడు బ్యాడ్గా, కానీ నాకు ఇష్టం లేదు. కానీ నా ముగ్గురినే చంపేశాడు, నా కొడుకుని ఇంకేం వదిలిపెడతాడు అని నేను సరెండర్ అయిపోవాల్సి వచ్చింది. ఎలా అంటే బాడీలోని నాకు సోల్ లేకుండా వెళ్ళి నేను ఏదో ఒక చెట్టు పడుకున్నట్లో లేకపోతే బొమ్మ పడుకున్నట్లో పడుకోవాల్సి వచ్చిందే తప్ప మనసు అయితే నాకు లేదు, సరెండర్ అయిపోయింది ఓన్లీ బాడీ మాత్రమే. సో ఆ టైంలో వాడేం చేశాడంటే లాస్ట్కి నా కొడుకుని కూడా చంపేశాడు. ఇంకప్పుడు ఇంతవరకు నేను బతికింది నా కొడుకు కోసం, నా బాడీని నేను వాడికి ఇచ్చినప్పుడు నా కొడుకునే చంపేస్తే ఇంక వాడిని నేను ఎందుకు వదిలిపెడతా. సో ఫైనల్గా నా చేతుల మీద ఆయన చేస్తాడు, విలన్ చనిపోతాడు. ఎస్, ఇది సైతాన్ వెబ్ సిరీస్ కూడా మీకు అందులో మదర్ క్యారెక్టర్ వచ్చిందని విన్నాను. ఎస్ అండి, ఎస్. అది కూడా క్యారెక్టర్ కొంచెం మదర్ క్యారెక్టర్ కాబట్టి మీకు ఓకే అని ఎందుకు చెప్పలేదు మరి మీరు? బేసిక్లీ యా, మీరు అడిగిన క్వశ్చన్ ఇది మాత్రం నాకు మోర్ దెన్ 50 పీపుల్ పైగా అడుగు ఉంటారు, మదర్ క్యారెక్టరే కదా ఎందుకు వదిలేసో చేయాల్సింది అని. సి మదర్ క్యారెక్టర్ నన్ను కొట్టి చీచి చాచి రంపాను పెట్టినా ఓకే నేను చేయడానికి, లేదా నాకు ఒక్క ముద్ద కూడా పెట్టకుండా పిచ్చిదానిలా చూసినా నా బెగ్గర్లాగా క్రియేట్ చేసినా ఓకే నేను చేయడానికి, లేదా నా పిల్లలు ఎవరు నన్ను పట్టించుకోకపోయినా చేయడానికి రెడీ. కానీ అలాంటి మదర్ క్యారెక్టర్ని తీసుకొని వెళ్ళి పిల్లల ముందే పిల్లల్ని కళ్ళ ముందే వాళ్ళ పక్కకు తీసుకెళ్ళి ఆవిడతో చేసిన ఒక ఏదైతే మూమెంట్ ఉందో, నేను అది చెయ్యాల్సి వస్తుంది అని నాకు స్టోరీ నరేషన్లో తెలిసినప్పుడు రిజెక్ట్ చేసేసా. బేసిక్లీ వాళ్ళేమన్నారు అంటే ఇంత మంచి ప్రాజెక్ట్ అయింది, ఇది సూపర్ సక్సెస్ అయింది, మీరు అనవసరంగా ఇచ్చేసుకున్నారు లేకపోతే మీ పేరు వేరే లెవెల్లో ఇదయ్యారు అంటే అఫ్ కోర్స్ వేరే లెవెల్లోనే నిజంగా అయ్యేది. అంటే ఇంకా నాకు మంచి క్యారెక్టర్లు కాకుండా అలాంటి పర్టికులర్ క్యారెక్టర్స్ తప్ప నేను చేయాలనుకున్న నా ఒక ఇంటెన్షన్ అనేది అక్కడితో బంద్ అయిపోయింది. ఎప్పుడైతే నేను అది రిజెక్ట్ చేసుకున్నానో, వన్స్ రిలీజ్ అయిన తర్వాత అందరూ చాలా అంటే అయ్యో మిస్ చేసుకున్నారు అని మాటలు అయితే అంటున్నారు, కానీ థ్యాంక్ యూ సో మచ్, నేను ఎంత హ్యాపీగా రిజెక్ట్ చేశాను ఇలాంటి క్యారెక్టర్ని, ఓ థ్యాంక్ గాడ్, చేయకపోవడం మంచిదయ్యింది
అని నేను ఫీల్ అయ్యాను. అది రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా అంటే మీరు మిస్ చేసుకున్నారని చెప్పడానికి? ఎస్. ఓకే. ఎందుకంటే అది పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అవును. ఆ క్యారెక్టర్ మీరు చేసి ఉంటుంటే మీరు అలా వెళ్ళేవారు కదా అన్నట్టు. ఏంటి వెళ్ళేది, నాకు కొంత మంచి ఉందండి. అవును, సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు ఏం లేదు, మనం కొన్ని మూమెంట్స్ అనేవి పర్టికులర్గా ఒక లవబుల్ పర్సన్ దగ్గరే మనం షో చేయగలుగుతాం. ఎంటైర్ కొన్ని ఫీలింగ్స్ని అందరి ముందు షో చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు హార్ట్ ఉంది, ఉండేది చిన్న హార్ట్. అది నేను పర్టికులర్గా ఒక లవబుల్ పర్సన్కి షేర్ చేయకుండా 100 మందిలో ఏం షేర్ చేస్తాం, నాకు ఇష్టం లేదు. కాబట్టి నెక్స్ట్ సీజన్ 2 కూడా వస్తుందంట సైతంలో, మరి దానికి ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ చేయరా? లేదు. ఓకే. ఆల్రెడీ మనం చేయమని ఒక నా ఒక బోర్డర్ లైన్స్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి నో వన్ టచ్. ఓకే. అంటే మీరు ఒక క్యారెక్టర్ చేయాలంటే ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకుంటారు? యా, ఇప్పుడు ఏం లేదండి. నాకు రీసెంట్గా ఆఫ్టర్ సెలా రిలీజ్ అయిన తర్వాత ఒక కొన్ని ప్రాజెక్ట్స్ నా వరకు అప్రోచ్ అయ్యాయి. లైక్ ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక మలయాళం కుట్టి తమిళియన్స్ ఉండే ఒక లుక్ అన్నమాట. అంటే ఏం చేయాలంటే మీ హెయిర్ చుట్టూ పెద్ద ముడి పెట్టి పువ్వులు పెడతారండి, ఇంత పెద్ద పెద్ద జుంకాలు పెడతారు. అంటే ఓకే, బాగానే ఉంది కదా మాకు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. లేదు మేడం, దాని తర్వాత కిందకు వస్తే మీరు ఓన్లీ బ్లౌజ్, ఓన్లీ లంగా తప్ప ఇంకేముండదండి వేసుకోవడానికి. అంటే ఓకే, నేను వేసుకుంటానండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. నిజంగా మేడం, ఓకేనా మీకు అని అంటే, నేను మీరు ఇచ్చిన రోల్ చేయను అనట్లేదు, కాస్ట్యూమ్ వేసుకోను అనట్లేదు, ప్రతి దానికి నేను యాక్సెప్టెడ్ అండి. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా నేను నాకున్న రూల్స్ అనేవి చెప్తాను, అది మీకు యాక్సెప్ట్ అనిపిస్తే యాక్సెప్ట్ చేయండి, లేదు అంటే రిజెక్ట్ చేసేయండి అన్నారు. ఏంటండి మీరేమన్నారు, జాకెట్ లంగా వేసుకోవాలండి, ఓన్లీ అంతకుమించి ఇంకా చీర ఉండదు ఒంటి మీద అని అన్నారు కదా. నేను రెండు వేసుకుంటానండి, కానీ బెల్లీ షో నేను చేయను. ఎందుకంటే ఇప్పుడు నిజంగా బయట ఉన్న వాళ్ళు మలయాళం వాళ్ళు చీర సైడ్లో వేస్తే పైన ఇలాగా టవల్ కానీ చున్నీలు కానీ వేస్తారు అంతే, కానీ బొడ్డు కిందకి అయితే కట్టరు కదా బయట వాళ్ళు, పైన కట్టేసుకుంటారు నార్మల్గా. సో నేను వేసుకుంటా, నాకు వేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు. సో అలాగే బ్లౌజ్ వేసుకుంటారు, బ్లౌజ్లో బర్స్ట్ కనిపించేలాగా హెవీగా వేసుకుంటే ప్రాబ్లం. నేను జాకెట్ వేసుకుంటాను అన్నాను, కానీ ఆ టైప్లో ఎందుకు వేసుకోవాలి, లూజ్ లూజ్గా వేసుకుంటా. సో మీరు అన్న కాస్ట్యూమ్ నేను రెడీ, మీరు ఇచ్చిన డైలాగ్స్ చేయడానికి రెడీ, ఒక డెవిల్ క్యారెక్టర్ అంటున్నారు, నేను చేయడానికి రెడీగా ఉన్నానండి, లుక్ కూడా నాకు ప్రాబ్లం లేదు. కానీ నాకు ఒక బార్డర్ లైన్ ఉందండి, క్లెవర్ షో చేయడం కానీ బెల్లీ షో చేయడం కానీ నాకు ఇష్టం లేదు. బేసిక్గా ఇవి కదండి చేయాలి, హీరోయిన్ కదా అంటే లైక్ యాక్ట్రెస్ కదా, ఇవన్నీ కామన్ కదా అని అనొచ్చు. కానీ నాకు హార్ట్ ఉందండి, అలాంటివి నేను అందరి ముందు షో చేయలేను, పర్సనల్ పర్సన్ ముందే. ఎందుకంటే వన్ ఆఫ్ ది నేను హౌస్ వైఫ్ని కూడానండి. సో దానికి ఇవ్వాల్సిన ప్లేస్మెంట్ దానికి ఇవ్వాలి, యాక్టింగ్కి ఇవ్వాల్సిన ప్లేస్మెంట్ దానికి ఇవ్వాలి. నేను చేయను అనట్లేదు కదా, కాగా మీరు చెప్పింది చేస్తానంటున్నా, ఇవి నా లైన్స్ అండి అన్నాను. ఆలోచించారు, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చాలా బాగుందండి, అండ్ అట్ ద సేమ్ టైం మీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, సుందర మాస్టర్ చూసాం, తర్వాత సలార్ కూడా చూసాం, టైగర్ నాక్స్ ఇలా చెప్పారనమాట. ఓకే, ఫైనల్గా మనం ప్రొసీడ్ అయిపోదామండి. మీరు అన్నట్టే బెల్లీ షో చేయకుండా నీట్గా, నీట్ అండ్ క్లీన్గా మీకు డ్రెస్అప్ చేపిస్తాం. నిజం చెప్పాలంటే మీరు అనేదే బాగున్నట్టు ఉందండి, ఇట్స్ క్వైట్ న్యాచురల్ లుక్ కదా. బెల్లీ షోస్ అనేది హీరో హీరోయిన్స్కి పెడితే పోనీ అదొక లుక్ అనేది డిఫరెంట్. మీరు ఈ లుక్కి పర్ఫెక్ట్ అండి, ఓకేనండి అనేసి వాళ్ళు ఇది అన్నారన్నమాట. సో నాకు క్యారెక్టర్ చేయడానికి ఎలాంటి ఇది లేదండి, ఏదైనా నేను చేస్తా, కానీ నాకు కొన్ని బార్డర్ లైన్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకొని చేస్తాను అంతే. ఓకే, స్కిన్ షో అయితే, ఎందుకంటే మహా అయితే ఒక సినిమా చేసేసాం అనుకుందాం, బాగా రొమాంటిక్గా సెక్సీగా కింద మీద పడిపోయి చేసేసాను అనుకుందాం, నాకు అదేం తెచ్చి పెడుతుంది. మహా అయితే ఒక ప్రాజెక్ట్, అది ఆడిన ఒక 3-4 నెలల్లో లేకపోతే 1 సంవత్సరం వరకు నన్ను గుర్తుపెట్టుకుంటుంది, అంతేగాని తర్వాత. బట్ అదే స్టోరీ తీసుకొస్తే నా లైఫ్లో ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత రిలేటివ్స్ ఏం చేసింది, దీనికి అసలు ఏం వస్తుంది, అది మనం వినే కన్నా కొన్ని బౌండరీస్లోని ఉంచాల్సిన ప్లేస్లో కొన్ని ఉంచి మన ప్రాజెక్ట్ మనల్ని ఎవరు టచ్ చేయకుండా ఉండాలి అంటే కొన్ని బోర్డర్స్ని మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా వర్క్ చేయొచ్చు అని
కొన్నిసార్లు అలాంటివి చేసినా కూడా మళ్ళీ అలాంటి రోల్స్ కోసమే ఎగ్జాక్ట్లీ అవుతుంటారు. ఇప్పుడు ఎందరో ఏమన్నారు అంటే సల్లార్ చేశారు, టైగర్ నాగేశ్వర్ చేశారు, సంథింగ్ ఏవేవో ఇవే ఉగ్రం చేశారని, ఈ మూడు ఆల్మోస్ట్ బోల్డ్ క్యారెక్టర్ కదా అంటే హాహా బోల్డ్ క్యారెక్టర్ ఏ, నేను ఎక్కడ ఇప్పు చూపించాను నీకు, ఎక్కడ ఇప్పు చూపించలే కదా నేను, ఐఎమ్ డూయింగ్ బోల్డ్ డైలాగ్స్, ఓన్లీ డైలాగ్ మాత్రమే నేను చేశా, అక్కడ ఎక్కడ ఏం ఏంటి ఇప్పు చూపించా లేదు కదా. సో దాన్ని మీరు ఎలా కానీ జడ్జ్ చేస్తారు, నేను క్యారెక్టర్ మాత్రమే చేశాను అని చెప్పాను అనమాట. సో వన్స్ ఎప్పుడైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నా రిప్లైస్ ఉన్నాయో దే ఆర్ అదనమాట. మరి ఆ ప్రాజెక్టు చేశారు ఓకే? లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. టైగర్ నాగేశ్వరరావులో రవితేజ గారి ముందు నిలబడి డైలాగ్ చెప్తారు కదా, రవితేజ గారిని చూసినప్పుడు ఏమనిపించింది, ఏంటి అసలు ఆ డైలాగ్? ఏంటి మా అన్న అండి, రవితేజ గారిని నేను అన్న అనే చెప్తా, అందరూ హీరో హీరో అంటారేమో కానీ నాకు మాత్రం రవితేజ అన్నే. చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ అంటే చూసాను. ఎందుకు పర్టికులర్గా అన్న అంటున్నాను అంటే, ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్మెంట్లు వచ్చుంటాయి, వాళ్ళ లెవెల్ చేంజెస్ అని ఇవి రీచ్ అవుతూనే ఉంటారు అఫ్ కోర్స్. కానీ అన్న చిన్న పెద్ద ఇది అది అని చూడకుండా ప్రతి ఒక్కరిది రిసీవ్ చేసుకొని ఆయన డౌన్ స్టేజ్ నుంచి అలా అలాగే డెవలప్ అవుతూ వచ్చారు తప్ప ఏ రోజు కూడా ఆయన చేంజెస్ అనేది ఓవర్ ఇది చేయలేదన్నమాట. సో నేను ఆ అన్న దగ్గర నుంచి పర్టికులర్గా నేర్చుకున్నది సినిమా 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 సినిమా. సో నేను పుట్టిందే యాక్టింగ్ కోసం అని నేను ఎలా ఫీల్ అవుతున్నాను. అన్న నుంచి ఆ డైలాగ్ విన్న తర్వాత సో హ్యాపీ అనమాట. అలాంటి అన్నని నా ముందు డైలాగ్స్ అంటే నిజంగా చెప్తున్నా, అన్నని నా కళ్ళతో నా మనసులో ఉన్న ప్రేమ అంతా నా కళ్ళతో నేను షో చేశానమాట. లైక్ ఎలా అంటే ఇలా చూసి ఇష్టం, చాలా ఇష్టం నాకు. మాట్లాడారు సెట్లో? సెట్లోని అంటే డైలాగ్ వైజ్ మన కౌంటర్స్ ఉంటాయి తప్ప అంతకుమించి నేను ఇంకేం మాట్లాడలేని పొజిషన్. వై? బికాస్ నాకు ఇష్టమైన పర్సన్, మంచి పర్సన్, ఇంకేం మాట్లాడతా ఇలా చూస్తూ ఇలా చూస్తూ ఉండడమే తప్ప నా కళ్ళు మాత్రం ఇలాగే ఒక్కరోజు కూడా అవ్వలేదు. అలా చూస్తూనే ఫైనల్గా తనతో నాది డైలాగ్ పడింది. కౌంటర్ టు కౌంటర్ పాడినప్పుడు చాలా హ్యాపీ అయిపోయాను. అంటే అన్న కూడా అంటారు ఏమత్తా అది చెప్తుంది నిజమేనా, అది మూడు రోజులు అన్న ఉంటుంది నిజమేనా అంటే అల్లుడు అది చెప్తుంది నిజమే అని చెప్పి లైక్ ఒక ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మీ మాట నమ్మే క్యారెక్టర్ అయింది అత్త చెప్తే నిజమన్నా? ఎస్ ఎస్. సో హ్యాపీ, చాలా హ్యాపీ. సో బేసిక్గా అందరూ అంటారు నువ్వేమో అన్న అన్న అంటున్నావు, నీ క్యారెక్టరే అతనికే అత్త లాంటిది వచ్చింది కదా, మరి నీకేం అనిపించలేదా ఫీల్ అవ్వలేదా అంటే వై? ఎప్పుడు నువ్వు సినిమాల్లోనే చూసుకున్న పర్సన్ నీ కళ్ళ ముందు నీతోనే ఒక డైలాగ్ టు డైలాగ్ పడింది అంటే అది కూడా నువ్వెంతో లైక్ చేసిన పర్సన్. ఎందుకంటే ఎక్కువ న్యాచురల్నే నేను లైక్ చేశాను తప్ప ఇంకేం లైక్ చేయలేదు. సో అలాంటి పర్సన్తో మనకి ఇది పడుతుంది అంటే అమ్మమ్మ క్యారెక్టర్ చేయడానికైనా రెడీరా బాబు నేను. అత్తకేముంది, దట్ ఈజ్ ఓన్లీ క్యారెక్టర్. నన్నేమి అలాగే బయట అత్త అని పిలరు కదా తను, నేను మాత్రం బయట అన్న అనే పిలుస్తా అని ఉన్నమాట. ఇప్పుడు ఇప్పుడు అతను అక్కడ నేను అల్లుడు అన్నా. అదే ప్రకాష్ రాజ్ గారు ఆయన ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, యువకుడి నుంచి తాత వరకు ఏ క్యారెక్టర్ అంటే షుడ్ డూ చేస్తానే కదా. అదే అలా ఒకవైపు రెబల్ స్టార్ ప్రభాస్ గారితో సలార్లో యాక్ట్ చేశారు, ఇప్పుడు ఫ్యూచర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాలో కనిపించబోతున్నారని తెలిసింది. బేసికలీ లైక్ అది నేను అప్రోచ్ అయిన వే ఆఫ్ ఇది ప్రాపర్గా లేదనుకుంటానండి. ఒక 10 డేస్ మాకు షూట్ ఇవ్వడం జరిగింది, లైక్ సూపర్వైజర్స్ రోల్ అనమాట. మేమేమన్నామంటే లైక్ వాళ్ళు అడిగింది ఏంటంటే డైలాగ్ ఆర్టిస్ట్లే కావాలండి మాకు అని మాకు కాల్స్ వచ్చాయన్నమాట. సో అక్కడితో ఓకే డైలాగ్ ఆర్టిస్టులు అంటే ఓకే కదా అని చెప్పి మేము ప్రొసీడ్ అవ్వడం జరిగింది. వన్స్ వెళ్ళి చేసిన తర్వాత ఒక 5 డేస్లో ఐఎమ్ డూయింగ్ లైక్ ఏంటంటే ఇలా తిరగడం అలా రావడం ఈ పనులు చేయించడం తప్ప నా ఓన్ డైలాగ్స్ అనేది నాకు ఇంకా నా వరకు రాలే. నాకు అలాగే అనిపిస్తుంది అంటే 5 డేస్ రావడం వెళ్ళడం కదా, 5 డేస్ వచ్చి తినడం వెళ్ళడం తినడం వెళ్ళడమే అనిపించింది తప్ప షూటింగ్ షూటింగ్ జరిగింది అవుతున్నాయి మా సీన్స్ కూడా అయ్యాయి. కానీ నాకు ఇష్టం కదా, యాక్టింగ్ అంటే ఇష్టం కదా, డైలాగ్ అనేది ఇంకా నా వరకు రీచ్ అవ్వకపోయేటప్పటికి మేబీ
ఇంకొక 5 డేస్ ఉండుంటే పక్క రీచ్ అయ్యేదేమో. కానీ ఈ 5 డేస్ ఓన్లీ తినడానికే వస్తున్నాను అన్న ఫీల్ వచ్చి నేను ఒక 5 డేస్ వర్క్ చేసి వాళ్ళకి నేను చెప్పాను, సార్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఉన్నారు కదా సూపర్వైజర్స్, వాళ్ళని యూటిలైజ్ చేసుకోండి క్విట్ టికెట్తో నేను అని చెప్పేసి వచ్చేసాను. ఓకే, సో అది వచ్చి అది ఆపేసిన తర్వాత నాకు పెద్ద ప్రాజెక్ట్స్ ఒక 2-3 తగిలేయండి. అంటే మీరు వెళ్ళిన 5 డేస్ పవన్ కళ్యాణ్ గారు లొకేషన్లో ఉన్నారా? ఓన్లీ 1 డే మాత్రం పవన్ కళ్యాణ్ సార్ని చూసాం. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. బేసిక్గా పవన్ కళ్యాణ్ సార్కి ఒక మంచి ఇది ఉందండి, అంటే ఆయన ఏ తీరులోనే ఆలోచిస్తున్నారు ఏంటో తెలియదు, కానీ ఫుడ్ విషయంలో మాత్రం అందరికీ ఫుడ్ అందాలి, తర్వాత ఈ రైస్ వండి పెట్టిన వాడికి ముందు పరిపూర్ణంగా వెళ్తుందా, వెళ్తేనే నేను తినగలుగుతాను అన్నట్లు ఆయన పర్టికులర్గా తింటారు, చాలా రెస్పెక్ట్ అన్నమాట. అది నాకు పవన్ కళ్యాణ్ సార్ నుంచి బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం ప్రభాస్ సార్ నుంచి అందరికీ ఫుడ్ అందిందా లేదా, మంచిది తినగలుగుతున్నారా లేదా, ఆయన ఫుడ్ అంటే ప్రభాస్ గారు ఎగ్జాక్ట్లీ. సో ఇలా రవితేజ అన్నది ఏంటి అంటే ఓన్లీ యాక్టింగ్ అది చిన్న పెద్ద అని కాకుండా అది రవితేజ. బేసిక్గా నా మదర్ నాకు చిన్నప్పుడు అని కాదు ఎప్పుడెప్పుడు అలా సిచ్యువేషన్స్ బట్టి ఒకటి చెప్పేవారండి ఒక డైలాగ్, ఏంటి అంటే మనం చచ్చినంత వరకు చచ్చేలోపు ప్రతి మనిషి నుంచి కూడా ఒకటి నేర్చుకునే ఒక క్వాలిటీ అనేది ఉంటుందంట. ఏం లేదు, ఇప్పుడు మీ నుంచి కూడా ఒకటి నేర్చుకునే క్వాలిటీ ఉండొచ్చు, అలాగా ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని ఉంటుంది కదా. ఏదైతే ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందో వన్స్ నువ్వు అది తీసుకోగలిగావు అంటే నీ లైఫ్ అనేది ఒక లెవెల్కి రీచ్ అవుతుంది అని. సో నా చిన్నప్పటి నుంచి ఏందో స్కూల్ నుంచి కూడా స్కూల్ టైం నుంచి కూడా ఒక టీచర్ కానీ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్టర్ కాలేజ్ టైంలో హాస్టల్లో ఉన్నా. ఓకే, హాస్టల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ మన దగ్గర లేని వాళ్ళు, ఇంకేం చెప్పడానికి ఏమి ఉండదు, కానీ హాస్టల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ చెప్పిన మాటలు గుర్తుంటాయి కదా. సో ఆ టైంలో ఓకే ప్రతి ఒక్కరి నుంచి ఒకరు నేర్చుకోవడం కదా, ఓకే ఏంటి అలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో ఒక్కొక్కరి నుంచి అబ్జర్వ్ చేద్దామని నా పక్క రూమ్లో ఒక అమ్మాయి, షీఈ్ నేమ్ సంథింగ్ గౌష్య సంథింగ్ ఎవరో అమ్మాయి, ఏం చేసిందంటే న్యూ వేర్ శాండిల్స్ వేసుకొని వచ్చింది, న్యూ శాండిల్స్ అనమాట. ఓకే, తను ఎలా అంటే రోజు మంచిగా వేసుకొని ఎంజాయ్ చేస్తుంది అనమాట, కానీ లొకేషన్ ఏంటి, ఇట్స్ కాలేజ్ అండ్ హాస్టల్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఈవెన్ దో బాయ్స్ కూడా కాదు, ఇట్స్ కంప్లీట్లీ అంటే ఉమెన్స్ ఓన్లీ, నాట్ కోయిడ్ ఎవరూ లేరు, చూసిన వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకు అంత ఇదవుతుంది అంటే తను అప్పుడు ఏం చెప్పిందంటే ఇది నాకు చాలా ఇష్టంతో కొనుక్కున్నాం, ఇది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం వాడేసుకుంటేనే మన ఒక సోల్ అనేది హ్యాపీ అయిపోతుంది. నేనేం చేస్తాను అంటే ఏదైనా కొత్త ఐటెం కొన్నానంటే 1 ఇయర్ వరకు దాన్ని టచ్ చేసేదాన్ని కాదు, కొత్తది అని అలా ఉంచేదాన్ని తప్ప వాడేదాన్ని కాదు. తన నుంచి నేను నేర్చుకుంది ఓకే అది ఇస్తుందని కదా తీసుకున్నాం, ఆ వాడేది ఏం లేదు. ఇప్పుడు అది 1 ఇయర్ అలాగే ఉండిపోతే ఏమవుతుందండి, డామ్ ష్యూర్ ఓల్డ్ అయిపోతుంది లేకపోతే పాడైపోతుంది, ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. కానీ తన వల్ల నేను నేర్చుకుంది నో, మనకి దొరికిన మూమెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోవాలి తప్ప మనం దాన్ని ఇచ్చేయకూడదు అని తన నుంచి అలా నేర్చుకున్నాను. అలా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి, స్టిల్ ఇప్పటికీ కూడా నాకు మోస్ట్లీ నేర్పించింది ఎవరెవరు అంటే పూరి జగన్నాథ్ సార్, ఆయన ఫోన్ చేసి చెప్పడమో లేకపోతే ఆయనతో ఏదో ప్రాజెక్ట్ చేయడమో కాదండి. ఓకే, ఆయన మూవీస్, ఆయన మూవీస్ ఒక్కొక్క మూవీలో, ఇప్పుడు పోకరి మూవీలో ఆయన డైలాగ్సే కదా అది, నేను ఒకటి నేర్చుకున్నా ఏంటి ఏం చేయాలి అనేది హీరో మీ మనందరికీ ఆల్రెడీ చెప్పేసాడు, ఇంకా నేను చెప్పడం ఎందుకులేండి, పోక్రి అనేది మీ అందరికీ తెలిసిందే, మనం ఒకటి నేర్చుకున్నాం కదా దాన్ని చూసాం కదా తెలిసింది కదా. సో అలాగే మా రవితేజ అన్న సినిమా కూడా ఒకటి తీశారు, ఇడియట్, ఇడియట్ నాట్ ఓన్లీ ఇడియట్ ఇంకొకటి పూరి జగన్నాథ్ గారు. సో ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తాయి అంటే ఆయన కంప్లీట్లీ ఆయన థాట్సే కదా, ఆయన రైటింగే కదా అంతానా. సో ఆయన సినిమాల నుంచి కూడా నేను చాలా చాలా నేర్చుకున్నాను. నా ఒక్క ఇంట్రెస్ట్ ఏంటి అంటే సార్తో వర్క్ చేసే పాసిబిలిటీ నాకు వస్తే హ్యాపీ అని ఫీల్ అవుతున్నా, రావాలి అని కోరుకుంటున్నా. అదే ఇప్పుడు డబుల్ స్మార్ట్ జరుగుతుంది కదా రామ్ పోత్రేం గారు, అయ్యో నేను ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా, కనీసం కొబ్బరికాయలు కొట్టిన అమ్మాయి క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీ, ఎందుకంటే అంత ఇష్టం ఆ సార్తో వన్స్ ఒక్కసారైనా సరే వర్క్ చేయాలి. కానీ
పర్టికులర్గా ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్ సార్ ఎలా అయితే ఒక్కొక్క పర్సన్కి పర్టికులర్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తారో, ద సేమ్ టైమ్ అస్ సార్ కూడా అలానే యూటిలైజ్ చేస్తారు పర్సన్స్ని. సో నాకు కూడా అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు చూసుకుంటే సలార్ హిట్ అయింది, దానికి పార్ట్ టూ కూడా ఉంటుందని ప్రకటించారు. అప్పుడే పార్ట్ టూలో మరి మీరు ఉన్నారా, మీ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందా? అది అందరికీ సస్పెన్స్ అండి. ఎందుకంటే మా సీన్స్ ఒక 3-4 సీన్స్ లైక్ అలా తీశారు, పర్టికులర్గా రివీల్ అయింది కౌంటర్ టు కౌంటర్ ఆ సీన్ తప్ప మా కొన్ని సీన్స్ ఇంకా రాలేదు. సో ఆ సీన్స్ అనేవి ఉంచుతారా లేకపోతే ఎడిట్ అయిపోతాయా అనేది మనకి రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. అంటే మీ పార్ట్నర్ని చంపేస్తారు కదా, అందువల్ల అక్కడికి ఎండ్ అవుతుందో లేదా బ్యాక్ డ్రాప్ ఏదైనా చూపించడానికి? యా, కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి లైక్ హంబల్, సారీ, కొంచెం క్రూయాలిటీ స్మైల్, క్రూయాలిటీ విలనిజం లైక్ లుక్స్, ఓకే, స్మైలింగ్, ఆ సీన్స్ కొన్ని ఉన్నాయి. అవి జస్ట్ ఇలా ఇచ్చి ఇలా వేసేస్తే హ్యాపీయే, కానీ మన చేతిలో ఏం లేదు కదా, మనం ఆలోచించడం వరకు మాత్రమే. పార్ట్ 2 షూటింగ్ అయితే మిమ్మల్ని పిలవలేదా? నో. ఓకే. ఇప్పుడు రాజమండ్రిలో ఏదో షూటింగ్ చేస్తున్నారని తెలిసింది, ఏంటంటే అసలు పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇట్స్ లైక్ అంటే నేను వినింది ఏంటంటే వెబ్ సిరీస్ ఒకేలా చేసి వచ్చేద్దాంలే అని అనుకున్నాను, కానీ అది వెబ్ సిరీస్ కాదండి, అది మూవీ అంట. ఓకే. రోహిత్ హీరో, రోహిత్ అంటే నారా రోహిత్? నో నో నో, ఈజ్ లైక్ అమెరికా అమ్మాయి సీరియల్లో అమ్మాయి ఉంది కదా, ఆ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. ఓకే. రోహిత్ ఆ అబ్బాయి, తను తను మెయిన్ లీడ్ అనమాట. యాజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్. మాది కూడా లైక్ వాళ్ళంటి పోలీస్ ఆఫీసర్. ఓకే. ఇంతకుముందు కూడా పోలీస్ ఆఫీసర్ చేసినట్టున్నా మీరు? యా అండి, డిఎస్పీ రోల్ చేశాను. అదే బేసిక్గా చెప్పాలి అంటే నాకు చాలా చాలా లైక్ కొట్టడం తిట్టడం అని కాదు, కానీ ఒక రాయాలిటీ, ఒక లుక్, ఒక బిల్డప్, అవి అంటే చాలా ఇష్టం. అలాంటి రోల్స్ అంటే ఇష్టం. పోలీస్ ఆఫీసర్ అన్నారు కదా, వకీల్ సాబ్లో పోలీస్ ఆఫీసర్ రోల్ ఒకటి ఉంటుంది, అలాంటి రోల్ మీకు పడి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, ఇట్స్ లైక్ అది పీపుల్ విల్ టేక్. అది ఎలా తీసుకున్నారంటే అఫ్ కోర్స్ అది బాగా సక్సెస్ అయింది ఆవిడికి, కానీ లైక్ కామెడీ వేలోని కొందరు క్రియేట్ చేశారు తప్ప అందులో ఒక రెబలిజం కానీ లేకపోతే ఒక హారబుల్ అనేది కనిపించలే. ఐ లవ్ లైక్ ప్రశాంత్ నీల్ సార్ మమ్మల్ని ఎలా షూట్ చేశారు, టైగర్ నాగేష్ షోలో ఎలా కనిపించాను, ఉగ్రంలో ఎలా కనిపించాను, అలా ఒక పర్టికులర్గా అనిపించాలి. అలాంటి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే. వెయిటింగ్ ఫర్ దాట్ పోలీస్ క్యారెక్టర్. ఓకే. నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 2-3 ఉన్నాయి, వాటిలో ఏమైనా ట్రై చేస్తున్నారు? హోప్స్ అండి, ఆ అదృష్టం నాకుంటే ఇంత కన్నానా చెప్పండి. నేనైతే పర్టికులర్గా ట్రై చేస్తున్నానా లేదా అని లేదు, రీసెంట్లీ గాట్ యాక్సిడెంట్, దానివల్ల ఇప్పుడిప్పుడే రీబ్యాక్ అయ్యాను. నాకు తెలీదు ఇప్పుడు నేను ఏ స్ట్రక్చర్లో ఉన్నాను, ఫిగర్ అవుట్ అయ్యానా అవ్వలేదా, ప్రాజెక్ట్స్ చేయగలుగుతానా లేదా, నా మైండ్లో ఏం లేదు. సో మ్యాక్స్ మీ అందరూ లైక్ ఇలా ఒక చిట్చాట్ వల్ల మ్యాక్స్ నాది ఒక ఛాన్స్ దొరికితే కనుక డామ్ షూర్ చేయడానికి అయితే నేను రెడీ అండి. అవును, యాక్సిడెంట్ అంటే గుర్తొచ్చింది. సలార్ సినిమాలో కాటేరమ్మ దేవత ముందు మీరు అలా చేస్తారు కదా, కాటేరమ్మ దేవత చాలా పవర్ఫుల్ అని విన్నాము, అలా చేయడం వల్లే యాక్సిడెంట్ అయిందని కూడా కొంత టాక్ వచ్చింది. ఓ మై గాడ్, మీరు అలాంటివి నమ్ముతారా? బేసికలీ ఐ డిడ్ జస్ట్ క్యారెక్టర్ ఓన్లీ అండి, దట్ ఈస్ క్యారెక్టర్ తప్ప మేము రియాలిటీగా అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేసి ఎలాగ నా హస్బెండ్ క్యారెక్టర్ కూడా అతను ఏమి ఇబ్బంది పెట్టలేదు. దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ అంతే. రియల్ గా బానే ఉంటారు అందరూ, కానీ క్యారెక్టర్ అలా ఒక్కోసారి కొన్ని సినిమాల్లో చేసిన క్యారెక్టర్ చాలా మంది ఇలానే అన్నారు, కానీ కాదండి, అసలు కాదు. బేసిక్ గా ఏంటంటే కొన్ని రాసి పెట్టుంటే కొన్ని జరుగుతాయి కదా, నేనైతే చావలేదు కదా, మళ్ళీ రీబ్యాక్ అయ్యాను. నాకు సెకండ్ బర్త్ అంటే అదే పునర్జన్మ లాంటిది, ఇది అంతే కదా. కోమాలోకి వెళ్ళి రావడం అంటే పునర్జన్మ లాంటిది. అవునండి, ఒక 6 డేస్ కోమాకి వెళ్ళి 2 మంత్స్ మెమోరీ లాస్ అయ్యి, ఇవెన్ దో నా హస్బెండ్ అన్న పెద్దన్న అన్న సంథింగ్ ఇలా పిలిచేదాన్న అంట, ఇంకా మా మమ్మీ డాడీకి అన్న అక్క ఇలా పిలిచేదాన్న అంట. సో అలాంటి ఒక దీని నుంచి మళ్ళీ నేను రీబ్యాక్ అయ్యి, వాళ్ళు నేను ఫేస్ చేసింది ఏమో పక్కన పెడితే నా వల్ల వాళ్ళు ఫేస్ చేసింది చాలా ఎక్కువ, అంతే కదా, ఎవరు భరించగలుగుతారు. ఇవెన్ దో నా కొడుకుని కూడా అంకుల్ రా అంకుల్ అని పిలిచేదాన్ని అంట నేను. ఓకే. తన వాడికి అంత చిన్న పిల్లాడికి అమ్మ పొజిషన్ ఇలా ఉంది అంటే
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన అమ్మకి ఏదైనా అయితే మనం తట్టుకోగలుగుతామా? అలాంటిది అంత చిన్న అబ్బాయి, తనకి కూడా నాకులాగే ఏంటి సోల్ ఇది చాలా ఎక్కువ అండి తనకి. అదే మీరు హాస్పిటల్లో ఉన్న ఈ టైంలో చాలామంది మిమ్మల్ని సంప్రదించుంటారు, అలా బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా మిస్ అయ్యాయి అంటే తర్వాత మీరు తెలుసుకున్నప్పుడు పలానా వాళ్ళు? బేసిక్గా చాలామంది ఇప్పటికి ఏమంటారంటే మీరు చాలా ప్రాజెక్టులు మిస్ అయిపోయారు, అది మిస్ అయిపోయారు, ఇది మిస్ అయిపోయారు అంటారు. కానీ నిజంగా ఆ ప్రాజెక్ట్ మీద మీ పేరు రాసి పెట్టుంటే ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో అయినా మన దగ్గరకు వస్తుంది. దేనికోసం ఆలోచించాలి అంతే కదా. నేనైతే అసలు ఆలోచించే ఇది లేదండి. మెయిన్ నా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైతే నెగిటివ్ అంటారో లేకపోతే ఏదైతే బ్యాడ్ అయ్యిందో దాన్ని నేను అసలు కనీసం 10% కూడా తీసుకొని మైండ్కి ఓకే దాన్ని నేను సైడ్ పెట్టేస్తా. ఏది జరిగినా మన మంచికే ఈ ఒక వర్డ్ నేను నేర్చుకున్నాను అలా అన్నమాట. పూజా విశ్వేశ్వర్ గారికి డ్రీమ్ రోల్ ఎలాంటిది ఏమన్నా ఉందా? ఉందండి, మదర్ క్యారెక్టర్. ఓకే. నాకు చాలా స్పెసిఫిక్గా నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అలా అని ఇప్పటి వరకు నాకు ఎవరు లవ్ అనేది ఎలా ఉంటుందనేది షో చేయలేదు. మనం చూసింది మహా అయితే మామ్ అండ్ డాడ్ దగ్గర తప్ప నేనైతే రియల్గా నా లైఫ్లో నేను ఫేస్ చేయలేదు, యాజ్ అ మదర్స్తో నేను ఫేస్ చేయలేదు. సో నాకు బాగా కనెక్ట్ అయ్యింది మదర్ ఒక లవ్ అనేది. సో ఓకే, ఈ వన్స్ నేను ఎప్పుడైతే కిడ్నీ కన్నానో మదర్ అన్న పిలిపించుకున్న ఒక పదానికి ఇంత లవ్ ఉంటుందా అని తెలిసిన తర్వాత డిసైడెడ్ ఏజ్ ఆఫ్ 22 ఏజ్కే నేను మదర్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయిపోయా. ఎందుకంటే 21 ఏజ్లోనే పెళ్లి చేసి పడేశారండి నన్ను. అదే అది సినిమాల్లోకి వచ్చే వాళ్ళు చాలామంది అంత త్వరగా పెళ్లి చేసుకోరు కదా. అవును, మీరు పెళ్లి చేసుకున్న తర్వాతే అడుగు పెట్టా. ఓకే. ఏం లేదండి, ఇప్పుడు హీరోయిన్స్ అంటే పర్టికులర్ వాళ్ళకి ఇది ఉండాలి అది ఉండాలి. ఐఎమ్ నాట్ హీరోయిన్, ఐఎమ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఓన్లీ. దానికి దీనికి సంబంధం ఏముంది? అందులో నేను చేస్తానన్నవి కొంచెం క్రాస్డ్ ఒక బార్డర్ లైన్స్ ఉన్న క్యారెక్టర్స్ తప్ప అన్నిటినీ టచ్ చేయట్లేదు కాబట్టి దానికి పెళ్ళికి సంబంధం లేదు, దానికి స్ట్రక్చర్కి సంబంధం లేదు కదా. సో అలా ఏం లేదు, జాబ్ చేయాలి ఖచ్చితంగా. వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే మొగుడు కష్టపడి వచ్చి చేస్తే ఆడేది, ఇంట్లో పనులన్నీ చేసి మొగుళ్ళకి పెట్టేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇద్దరు కూడా కష్టపడితే కానీ ముందుకు వెళ్ళట్లేదు. సో నేను ఉద్యోగం చేయాలి, హస్బెండ్ కూడా ఉద్యోగం చేయాల్సిన పొజిషన్ వచ్చినప్పుడు నాకు పిల్లల్ని వదిలేసి డైలీ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు టైర్డ్ అయిపోయి వాళ్ళని పట్టించుకోకుండా నా బాధ నేను హ్యాపీ లేకుండా ఐ డోంట్ లైక్, నాకు ఇష్టం లేదు. పర్టికులర్గా ఈ ఇండస్ట్రీని ఈ వర్క్ని నేను చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ నాకు కిడ్ అండి. అంటే లైక్ ఇప్పుడు నేను నా బాబుకి నా లవ్ అనేది షో చేయాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ 15 వర్క్ చేసిన 15 ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటాను, ఇంకా ప్రాజెక్ట్ నేను టచ్ చేయను. ఆల్రెడీ ప్రాజెక్ట్ చేశాను, సంపాదించాల్సిన 50,000లో కనీసం మనకి ఎంతో కొంతైనా వచ్చి ఉంటుంది కదా, దాంతో సరిపెట్టేసుకోవచ్చు అన్న ఒక ఇంటెన్షన్ తప్ప కోట్లు సంపాదించాలి అలా అని థాట్ కూడా నాకు లేదు. అదే ఎక్కువ క్యారెక్టర్స్ చేయాలి, ఎక్కువ సంపాదించాలని అయితే లేదు. నో. ఓకే. ఇంకా ఓన్లీ మదర్ క్యారెక్టర్స్నే ఇంకా ఏం లేవు? బేసిక్లీ చెప్పాను కదా, ఆర్టిస్ట్ అంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి. అంటే మధ్య చూస్తుంటే తెలంగాణ శకుంతలని మరిపించేలాగా ఆంధ్ర శకుంతల వచ్చారన్నట్టు అంటున్నారు, అలాంటి క్యారెక్టర్స్ చేస్తారా శకుంతల గారు అలాంటి క్యారెక్టర్? యా షూర్ అండి, కానీ షీఈస్ వెరీ లెజెండ్ అని చెప్పాలి. ఎలా అంటే ఆమెకున్న ఒక వాయిస్ కానీ లేకపోతే తన టాకింగ్ స్లాంగ్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, మంచిగా చేయగలుగుతారు. నాకు రాసిస్తే కానీ ఆ వే ఆఫ్ ఇది చెప్తే కానీ నేను చేయలేను. మరి ఆవిడంత సత్తా నాకు ఆ స్కిల్స్ అయితే నాకు ఉన్నాయో లేవో తెలియదు, కానీ 100% నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తున్నానండి. ఓకే. కాకపోతే నేను ఆంధ్ర సైడ్. అదే అంతే. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అండి? ఇంకా ప్రజెంట్ దక్షణ అని ఒక ప్రాజెక్ట్ రాబోతుంది, అది కబాలి హీరోయిన్ సాయి ధనిష్క ప్రాజెక్ట్. సాయి ధనిష్క. యా, అందులో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ నేను ప్లే చేయడం జరిగింది. అది కూడా మంత్ర డైరెక్టర్ తులసిరామ్ సార్ చేతుల మీద క్రియేట్ చేసిన. చార్మి గారితో మంత్ర తీసిన. యా, నేను మీకు చెప్పాను కదా ఇందాక డట్టీ ఫీల్లో నేను ఎంత హ్యాపీ అయ్యాను. అట్ ద సేమ్ టైం దక్షిణలోని నాది విలేజ్ ఒక క్యారెక్టర్ అనమాట. విలేజ్ అప్పుడే పెళ్ళైన అమ్మాయి, అప్పుడే పెళ్ళైన అమ్మాయి అంటే ఇన్ ద సెన్స్ నా ఏజ్ మరి చిన్న అమ్మాయినని కాదు, కొంచెం పెళ్ళయి అప్పుడు ఇంకా ఎలాంటి ఇది లేదు హౌస్ వైఫ్ అమ్మాయిని.
సో అలాంటి నన్ను ఒకడు వచ్చి విలన్ వచ్చి రేప్ చేస్తాడు. నన్ను రేప్ చేస్తున్న టైంలో బేసిక్గా ఇదే ఒక రేప్ అటెంప్ట్ అనేది ఎంటైర్ మొత్తం అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేశారు. ఓకే, నేను ఒక్కదానే లేట్ అయ్యాను. ఓకే, మిగతా వాళ్ళందరూ ఒక్కరు కూడా రివీల్ అవ్వలే. నేనేం చేశానంటే నిన్న కాక మొన్నే నాకు పెళ్ళైనా నా మొగుడు నన్ను వదిలేసినా పర్లేదు, ఇలా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మరొక అమ్మాయి ఫేస్ చేయకూడదు అని డేర్ గట్స్ యూజ్ చేసి డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సో ఆన్ అని చెప్పి విలన్ని చంపేలాగా ఇచ్చేసమాట. సో నాకు ఆ ఒక హీరోలు అన్నట్టే హీరోలే కదా. ఓకే, సో అలా చేసాం. ఆఫ్టర్ దట్ అంతర్యామి, ఇట్స్ లైక్ దట్ ఈస్ ఆల్సో పాన్ ఇండియా మూవీ, లైక్ ఒరియా మూవీ. ఓకే, ఒరియా దీంట్లో తీశారు. ఒక 5 to 6 లాంగ్వేజెస్లో తెలుగులో వస్తుంది. పక్క తెలుగు, ఇట్స్ పాన్ ఇండియా మూవీనా, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా, లైక్ అలా హిందీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా అన్ని విషయాలు పంచుకున్నందుకు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని మంచి సక్సెస్ అవ్వాలి, ఇంకా పెద్ద సినిమాల్లో మీరు కనిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర టీవీ.